హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇమానియల్ ఐఎస్ నాలెడ్జ్. ప్రస్తుతం స్వాతంత్రంగా ఉండేటువంటి దేశాలు ఒకప్పుడు ఏదో ఒక దేశం కింద లేదా ఏదో ఒక సామ్రాజ్యం కింద ఉండేవట. ఉదాహరణకు ఇండియా అనేది బ్రిటిష్ కంట్రోల్లో ఉండడం. అయితే ఒక ప్రాంతానికి చెందినటువంటి చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న కాంక్షతో ఇతర రాజ్యాలను భయపెట్టో, యుద్ధం చేసో, ఆశ చూపించో ఆక్రమించుకునేవారట. అలా ప్రపంచంలోని కొన్ని రాజ్యాలు ఇతర రాజ్యాలను కలుపుకొని అతిపెద్ద సామ్రాజ్యంగా ఆవిర్భవించాయి. అలా చరిత్రలో అధిక శాతం భూమిని స్వాధీనం చేసుకున్నటువంటి రాజ్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియోలో మనం టాప్ 5 ఎంపైర్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో నెంబర్ 1 బ్రిటిష్ ఎంపైర్, దీన్ని బ్రిటిష్ సామ్రాజ్యంగా కూడా పిలుస్తాం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిచయం చేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. ఎందుకనంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించని సామ్రాజ్యంగా కూడా పిలుస్తారు. అయితే ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అనేది కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలైన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలోని కొన్ని ప్రాంతాలను ఇది పరిపాలించినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఒక విధంగా చెప్పాలి అంటే 13.71 మిలియన్ చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి భూమిని వీరు ఆక్రమించినట్లుగా చరిత్ర చెబుతుంది. అంటే భూ విస్తీర్ణంలో 26% అన్నమాట. క్రీస్తు శకం 1920-30 మధ్య కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం అనేది 45.8 కోట్ల వరకు చేరిందంటే అతిశయోక్తి కాదు. అంటే అది ఇప్పటి జనాభాతో కనుక పోల్చినట్లయితే 20% అన్నమాట. అయితే ఇంత వెలుగు వెలిగినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం అనేది ఒక ఇంగ్లాండ్ను కేంద్రంగా చేసి పాలించిందంటే అది ఎంత బలమైందో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. వీరు మొదట ఇతర ప్రాంతాల్లో వ్యాపారం కోసం వచ్చి కాలనీలను ఏర్పాటు చేసి నెమ్మదిగా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునేవట. ఇంత వెలుగు వెలిగిన ఈ బ్రిటిష్ సామ్రాజ్యం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కష్టాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బ్రిటిష్ చెరలో ఉన్నటువంటి కొన్ని దేశాలు విముక్తి పొంది స్వతంత్ర దేశాలుగా మారడం జరిగింది. ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ రాజ్యం అనేది పూర్తిగా కుప్పకూలింది. నెంబర్ 2 మంగోల్ ఎంపైర్, మంగోల్ సామ్రాజ్యం. బ్రిటిష్ వాళ్ళకు ముందు అధిక భూభాగాన్ని పాలించిన సామ్రాజ్యంగా మనం మంగోల్ ఎంపైర్ని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది క్రీస్తు శకం 1206 నుంచి 1368 మధ్యలో వెలిసినట్లుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ మంగోల్ చక్రవర్తుల్లో ప్రముఖుడైనటువంటి చంగీస్ ఖాన్ పాలనలో మంగోల్ సామ్రాజ్యం అనేది అత్యంత శక్తివంతంగా అవతరించింది అనడంలో ఎటువంటి సందేహము లేదన్నమాట. అయితే ఈ చంగీస్ ఖాన్ మంగోల్ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి చైనా, రొమానియా, పాకిస్తాన్, సైబీరియా, ఉక్రెయిన్, బెలారస్, జార్జియా, పర్షియా, ఇరాక్, మధ్యాసియా, రష్యాలో ఉన్నటువంటి అధిక భాగాలను జయించి తన వశం చేసుకున్నాడంటే అతను ఎంత బలవంతుడో మనం తెలుసుకోవచ్చు. అయితే అది ఎంతవరకు ఎంత విస్తీర్ణంలో కలిగి ఉంది అంటే సుమారుగా 9.27 మిలియన్ చదరపు మైళ్ళ వరకు విస్తరించి ఉందన్నమాట. అది భూ విస్తీర్ణంలో కనుక మనం పరిశీలించినట్లయితే 17% ఆక్రమించుకున్నాయి. అప్పట్లో అనగా క్రీస్తు శకం 1270-1309 మధ్య కాలంలో మంగోల్ సామ్రాజ్యం అనేది 11 కోట్ల జనాభాకు చేరిందంటే అతిశయోక్తి కాదనమాట. అది ప్రస్తుత జనాభాతో కనుక మనం చూసినట్లయితే 25% వరకు ఉంటుందట. అయితే ఇంత వెలుగు వెలిగినటువంటి మంగోలియా సామ్రాజ్యం 100 మంది కొట్టినా చావని బలవంతుడు చీమకాటుకు చచ్చినట్టు 1331లో బ్యుబోనిక్ ప్లేగ్ ప్రబలడం వల్ల చక్రవర్తులు హత్యలకు గురి కావడంతో ఈ రాజ్యం అనేది క్రమంగా అంతమైంది. నెంబర్ 3 రష్యన్ ఎంపైర్. ఈ రష్యన్ సామ్రాజ్యం అనేది 17వ శతాబ్దంలో భారీగా భూభాగాన్ని స్వాధీనం చేసుకుందట. అయితే ఇది క్రీస్తు శకం 1721 నుంచి 1917 వరకు విస్తరించి ఉందన్నమాట. అయితే ఇది ఆసియా, యూరప్లో కొంత భాగాన్ని అనగా ఉక్రెయిన్, బెలారస్, మాల్డోవా, ఫిన్లాండ్, ఆర్మేనియా, అజర్బైజాన్, జార్జియా ఇలా అనేక ప్రాంతాలను రష్యా స్వాధీనం పరుచుకుంది. ఇది 8.80 మిలియన్ చదరపు మైళ్ళ వరకు అనగా భూ విస్తీర్ణంలో 16.92% వరకు
విస్తరించి ఉంది. 1913లో రష్యన్ సామ్రాజ్యంలోని జనాభా 17.6 కోట్ల వరకు చేరిందట. 1917లో రష్యా విప్లవంతో ఆ సామ్రాజ్యం అనేది ఒక పేక మేడలా కూలిపోయింది. అయితే ఆ తర్వాత దాని స్థానంలో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ పేరుతో కొన్ని దేశాలు కలిసి ఒక్కటిగా ఏర్పడ్డాయి. 4, క్వింగ్ ఎంపైర్. దీన్నే క్వింగ్ సామ్రాజ్యం అని కూడా పిలుస్తాం. ఇది క్రీస్తు శకం 1636 నుండి 1912 వరకు విస్తరించి ఉంది. చైనాలో మంగోలియా రాజ్యం పతనం అయ్యాక మళ్ళీ అంతటి పేరు సంపాదించినటువంటి సామ్రాజ్యాన్ని క్వింగ్ సామ్రాజ్యం అని కూడా పిలుస్తాం. చైనాలో దీన్ని చివరి సామ్రాజ్యం లేదా చివరి రాజ్యంగా కూడా పిలుస్తారన్నమాట. అయితే ఇది ప్రస్తుత చైనాతో పాటు మంగోలియా, రష్యాలో కొంత భాగంను క్వింగ్ సామ్రాజ్యం అనేది పరిపాలించింది. మొత్తంగా కనుక మనం చూసినట్లయితే 5.68 మిలియన్ చదరపు మైళ్ళు అనగా భూ విస్తీర్ణంలో 10.91% వరకు విస్తరించి ఉంది. అయితే 19వ శతాబ్దంలో క్వింగ్ సామ్రాజ్యం ఆధిపత్యం ఎక్కువగా ఉండేవట. ఆ తర్వాత 1851 సమయంలో ఈ రాజ్య జనాభా 43.2 కోట్ల వరకు చేరింది. 20వ శతాబ్దంలో ఈ సామ్రాజ్యం అంతరించి రిపబ్లిక్స్ ఆఫ్ చైనా ప్రభుత్వం అనేది ఏర్పడింది. 5, స్పానిష్ ఎంపైర్. స్పానిష్ సామ్రాజ్యం అనమాట. ఇది 1492 నుండి 1976 మధ్యలో విస్తరించి ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 దేశాల్లో స్పానిష్ సామ్రాజ్యం అనేది విస్తరించి ఉంది. ఇందులో కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూ మెక్సికోతో పాటు మధ్య అమెరికా, సౌత్ అమెరికాలో అనేక దేశాలపై ఈ స్పెయిన్ అనేది గుప్తాధిపత్యం చెలాయించేది. మొత్తంగా చూసుకుంటే 5.29 మిలియన్ చదరపు మైళ్ళు అనగా భూ విస్తీర్ణంలో 10.17% వరకు ఈ స్పెయిన్ సొంతమైంది. అయితే క్రీస్తు శకం 1740 నుండి 1790 మధ్య స్పానిష్ సామ్రాజ్యంలో 6.82 కోట్ల జనాభా ఉండేదట. ఆ తర్వాత 1898లో జరిగినటువంటి స్పానిష్ అమెరికన్ యుద్ధం తర్వాత ఆ సామ్రాజ్యం అనేది క్రమంగా పతనమైందన్నమాట. తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్ టాప్ 5 ఎంపైర్స్ గురించి. అయితే దేశంలో కొన్ని వీటి తర్వాత మరిన్ని సామ్రాజ్యాలు అనేవి ఉన్నాయి. అయితే వాటి గురించి మనం తర్వాత వీడియోలో మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసినటువంటి ఈ షేర్ కామెంట్ల వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.